కృష్ణా జిల్లా గన్నవరం గరంగరంగా మారింది టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన రణరంగానికి దారితీసింది వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి మీరో మేమో తేల్చుకుందాం రమ్మని సవాల్ విసురుకునేదాకా పరిస్థితి వెళ్లిందే గన్నవరం రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది అర్ధరాత్రి వరకు అరెస్టులు ఆందోళనలతో పరిస్థితి అట్టుడికింది మూడు రోజులుగా గన్నవరంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య కొనసాగిన విమర్శలు ప్రతి చివరకు దాడులకు దారితీశాయి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభినేని వంశీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు కార్యాలయం ఆవరణలో ఉన్న దొంతు చిన్నా కారుకు ఆందోళనకారులు నిప్పంటించారు మొత్తం ఐదు వాహనాలతో పాటు ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు చంద్రబాబుపై వల్లభినేని వంశీ చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు టీడీపీ నేతలు ఈ క్రమంలోనే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు ఎమ్మెల్యే వల్లభినేని వంశీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు టీడీపీ కార్యకర్తలు వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో వంశీ అనుచరులు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది ఇంతలో టీడీపీ ఆఫీసుపై పెట్రోల్ బాటిళ్లతో దాడి చేశారు వంశీ వర్గీయులు ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు పార్టీ కార్యాలయంపై దాడి ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం నేతలు ఎవరూ లేని సమయంలో పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడడం మగతనమా అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వల్లభినేని వంశీ దేవినేని అవినాష్ కొడాలి నానిలు జగన్ మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు మీకు దమ్ముంటే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు రండి మీరో మేము తేల్చుకుందామని సవాల్ విసిరారు బుద్ధా వెంకన్న అరే మీరు మైకుల ముందు మాట్లాడడం ఎన్ని కాదు ప్రెస్ ముందు చెబుతున్నా మీరు రండి టైం పెట్టుకొని రండి మీరో మేమో తేల్చుకుంటాం యుద్ధం చేద్దాం యుద్ధానికి భయపడే వాళ్ళైతే ఛాలెంజ్ చేయద్దు మై ముందు మాట్లాడద్దు టైం పెట్టండి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది పోలీస్ వ్యవస్థ చెప్పండి ఏమన్నా మీరు రాకండి మీరు రండి మీకు ఏదైనా దమ్ము ఉంటే రండి టైం పెట్టుకొని కొట్టుకుందాం రండి టైం పెట్టి చూసుకుందాం రండి అంతేగాని ఇదా పిరికి బందల చర్య ఇది బయట నుంచి గన్నవరంలోకి వచ్చిన వాళ్ళే గొడవ పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే వల్లభినేని వంశీ ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి రెచ్చగొడితే ఇక్కడి వాళ్ళు రెచ్చిపోరా అని ఆయన అన్నారు రాజకీయాల్లో ఉన్నాం గౌరవప్రదంగా ఉండాలి మీరు గెలవాలి ప్రజలు ఆదరించాలి మీరేం చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం వ్యక్తిత్వ హన్నం చేయడం కోసం మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టి పాటలు పెట్టి డైరెక్ట్గా మీ ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు సిగ్గు శారం లేకుండా ఏ మీ ఇంట్లో లేరా మీ ఇంట్లో ఆడాలి బొమ్మలు ఎవరు పెట్టలేరా మీ ఇంట్లో ఆడాలని ఎవరు అనకూడదా మీరు మాత్రం ఊళ్ళో వాళ్ళందరినీ అనొచ్చా మరి అటువంటి అండి సైకోగా ఏమంటారు లొకేషన్ ఏమండి అంతకుముందు గన్నవరం బయలుదేరిన పట్టాభిరామ్ను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా అదుపులోకి తీసుకున్నారు పట్టాభికి ఏం జరిగినా ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాలని ఆయన భార్య డిమాండ్ చేశారు అర్ధరాత్రి వరకు కొనసాగిన అరెస్టులు ఆందోళనతో గన్నవరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది